అధ్యక్ష, తమరి అనుమతితో ఈ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యురాలు కుమారి లాశనందిత సాయన్న గారి మృతి పట్ల ఈ సభ తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. 23/2/2024 నాడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యురాలు కుమారి లాశనందిత సాయన్న గారి ఆకస్మిక మరణం పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఇలాంటి బాధాకరమైన తీర్మానం నేను ప్రవేశపెట్టాల్సి వచ్చినందుకు నేను చింతిస్తున్నాను. కుమారి లాశనందిత సాయన్న గారి నాన్నగారైన కీర్తి శేషులు సాయన్న గారు నాకు అత్యంత సన్నిహితులు, ఆప్తులు. చాలా సంవత్సరాలు మేము కలిసి ప్రజాప్రతినిధులుగా ప్రజాక్షేత్రంలో పనిచేయడం జరిగింది. సాయన్న గారు అత్యంత సామాన్యమైన కుటుంబంలో 1951 ఉల్లభానగర్ నిజామాబాద్ జిల్లాలో జన్మించి కష్టపడి వారు 5 సార్లు శాసనసభ్యుడిగా, ప్రజా జీవితంలో కంటోన్మెంట్ బోర్డు మెంబర్గా, కంటోన్మెంట్ ప్రాంత ప్రజా సమస్యల పరిష్కారంలో వారు ఎనలేని కృషి చేసినారు. వారు సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే ప్రజా జీవితంలోనే వారు మరణించడం జరిగింది. ఆ తర్వాత వారిచ్చిన వారసత్వాన్ని, వారు నెరవేర్చాల్సిన బాధ్యతలను, వారిని అభిమానించిన ప్రజల కోసం కుమారి రాశనందిత కూడా ప్రజా జీవితంలోకి వచ్చి, వారు బ్రతుకున్నప్పుడే వారు కార్పొరేటర్గా, ఆ తర్వాత వారి తరఫున వారిని నమ్ముకున్న ప్రజల కోసం వారు శాసనసభ్యురాలుగా ఎన్నికై ప్రజా జీవితంలోకి వచ్చి కష్టపడి పనిచేయాలన్న ఆలోచనతోటి వారు ప్రజా జీవితంలోకి వచ్చి 5 సార్లు శాసనసభ్యుడిగా సాయన్న గారు చేసిన ఎన్నలేని సేవలను దృష్టిలో పెట్టుకొని వారి వారసురాలుగా లాశనందితను కంటోన్మెంట్ ప్రజలు వారిని ఎన్నుకోవడం జరిగింది. మేమందరం, మనమందరం కూడా 37 సంవత్సరాల చదువుకున్న ఒక యువతి, వెనుకబడిన సామాజిక వర్గాల నుంచి చైతన్యంతో ప్రజలకు సేవను అందించాలని ముందుకు వచ్చినప్పుడు మనందరం కూడా మహిళా సాధికారత కోసం ఎదురు చూస్తున్న వాళ్ళం. ఆ మహిళల తరఫున ప్రజాప్రతినిధి ఇక్కడికి వచ్చి సమస్యల పట్ల వారు చిత్తశుద్ధితో ఈ సభలో పోరాడతారని మనం అందరం భావించాం. కానీ ఔటర్ రింగ్ రోడ్లో వారు ప్రయాణం చేస్తున్న కారు ప్రమాదవశాత్తు ప్రమాదానికి గురై వారు మరణించడం జరిగింది. వారిని ప్రమాదం నుంచి హాస్పిటల్కు తీసుకెళ్తే అప్పటికే తలకు తీవ్రమైన గాయమై వారు మరణించిందని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది. వాస్తవంగా ఆ కుటుంబము, ప్రజలతో ఉన్న సత్సంబంధాలు కంటోన్మెంట్ ప్రాంతంలోనే కాకుండా జిహెచ్ఎంసి పరిధిలో ఎవరిని అడిగినా కూడా ఆ కుటుంబం యొక్క ప్రజలతోనే ఉన్న సత్సంబంధాలు, ప్రజా సమస్యల మీద వారు చేసిన ప్రయత్నాలు ఎవరైనా చెప్తారు. ముఖ్యంగా కీర్తిశేషులు సాయన్న గారు మృదు స్వభావి, సమస్యలను పరిష్కరించాలన్న తపన తప్ప రాజకీయాలకు అతీతంగా అందరితో ఒక మంచి సంబంధాలు ఉండి ఆ ప్రాంత సమస్యల కోసం వారు పోరాటం చేశారు. వారు కంటోన్మెంట్ ప్రాంతాన్ని జిహెచ్ఎంసీలో కలిపే విషయంలో కానీ, కంటోన్మెంట్ ప్రాంతంలో అక్కడ ఆర్మీ అధికారులు వాళ్ళ వల్ల కలుగుతున్న రోడ్ల ఇబ్బంది విషయంలో కానీ, ఎలివేటెడ్ కారిడార్ల విషయంలో కానీ, చాలా విషయాలలో నేను పార్లమెంట్ సభ్యుడిగా, డిఫెన్స్ కమిటీ మెంబర్గా ఉన్నప్పుడు సాయన్న గారు ఎన్నోసార్లు కంటోన్మెంట్ బోర్డు సమావేశాలలో ప్రస్తావించేవారు. ఎందుకు అనంటే, వారు ఎమ్మెల్యేగా, నేను ఎంపీగా ఈ సమస్యల్ని పరిష్కరిస్తే ఆ కంటోన్మెంట్ ప్రాంత ప్రజలకు న్యాయం జరుగుతుంది, మేలు జరుగుతుందని చెప్పి వారు పరితపించారు. కానీ దురదృష్టవశాత్తు ఎలివేటెడ్ కారిడార్ల అనుమతి, అదేవిధంగా కంటోన్మెంట్ ప్రాంతాన్ని జిహెచ్ఎంసీలో కలపడానికి అనుమతి వచ్చే సమయానికి వారు లేరు. వారి వారసురాలుగా వచ్చిన లాసిన అందిత గారైనా ఆ సందర్భంలో ఉండి ఉంటే చాలా సంతోషపడి ఉండేవాళ్ళు, ఎందుకంటే సాయన్న గారి ప్రజలకిచ్చిన మాట నెరవేరిందని. కానీ దురదృష్టవశాత్తు లాశనందిత గారు కూడా ఈ కంటోన్మెంటు అత్యంత కీలకమైన సమస్యల పరిష్కార సమయంలో వారు మన మద్దతు లేకపోవడం బాధాకరమైన విషయం. ఏది ఏమైనా
కంటోన్మెంట్ ప్రజల హృదయాలలో సాయనగారు కానీ, సాయనగారి కుమార్తె వారసురాలు లాస్యనందిత గారు కానీ శాశ్వతంగా ప్రజల హృదయాలలో నిలిచిపోతారు. తప్పకుండా వారు ఏదైతే ఆలోచనతోని ఏదైతే ప్రాంత ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన ఉన్నదో, మిగిలిపోయిన పనులు ఉన్నాయో అవన్నీ ప్రభుత్వం తప్పకుండా పూర్తి చేస్తుంది. వారిని చిరస్థాయిగా గుర్తుపెట్టుకునే విధంగా ఈ ప్రభుత్వం ఆ పనులను ముందుకు తీసుకువెళ్తుంది. అందుకే అధ్యక్ష, ఆమె మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని నేను ప్రకటిస్తున్నాను. శోకార్తులైన వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. ధన్యవాదాలు.